చెప్పండి. నాకు ఆ పోలీస్ గెటప్ చూస్తే నాకు నాన్నగారు గుర్తొచ్చి అడుగుతున్నాను. ఆహుతి అంకుశం పోలీస్ పాత్రలకే పెద్ద పేరు డాక్టర్ రాజశేఖర్ గారు. సో అప్పుడు నీ అప్పుడు పోలీస్ పాత్రలో నాన్న చేసినప్పుడు మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు, ఇప్పుడు పోలీస్ పాత్రలు మీరు చేయటం ఎలా ఫీల్ అవుతాం? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా డాడీ పోలీస్ ఆఫీసర్గా చాలా ఎంత ఫేమస్ో మనందరికీ తెలిసిందే, బట్ మా తాతగారు కూడా పోలీస్ ఆఫీసర్. సో చాలా ప్రెషర్ ఉండింది, ఈవెన్ దో కానిస్టేబుల్ క్యారెక్టర్ అయినా కూడా, బట్ ఫస్ట్ టైం పోలీస్గా చేయడం ప్రెషర్ అయితే ఉండింది. బికాస్ తప్పకుండా కంపేర్ చేస్తారు, ఆర్ ఇట్లాగా నాన్నగారి దగ్గర నుంచి ఏమి ఇన్స్పైర్ అయ్యావు, ఆర్ ఏంటి అని అడుగుతారని తెలుసు. ఐ హోప్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. రేపు మీరు చూసి చెప్పండి ఎలా ఉందని. బట్ డెఫినెట్లీ నర్వస్గా అయితే ఉండింది, బట్ ఫస్ట్ డే షూటింగ్ తర్వాత అందరూ బాగుంది అని మెచ్చుకున్న తర్వాత కొంచెం కామ్ డౌన్ అయ్యాను. సో హోప్ఫుల్లీ యూల్ ఆల్ లైక్ ఇట్. అరవింద్ నాన్నే ఉన్నారు, నాన్నే ఉన్నారు. నాన్న ఫస్ట్ డాడీ కూడా టెన్షనే ఫీల్ అయ్యారు, నా పరువు తీసేకరా జోక్గా అన్నారు. బట్ హీ వాజ్ దేర్. నేను ఇంట్లో కాస్ట్యూమ్ అంతా ట్రయల్ చేసినప్పుడు ఇంకోటి అంతా ఆయన ఉండి ఆయన కొంచెం కరెక్షన్స్ అవి ఇవి చెప్పి, ఇన్ జనరల్ నాకు ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటెన్సిటీ, నువ్వు ఆ క్యారెక్టర్ ఏంటో నువ్వు ఫీల్ అయ్యి జస్ట్ పర్ఫామ్ చేయి, ఫీల్ అవ్వు ఆ రోల్ ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి, అండ్ మిగతావన్నీ ఇట్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఇలా ఒక పర్టికులర్ విధంలో యాక్ట్ చేయాలి అట్లాగే ఎప్పుడు తీసుకోకు, డూ వాట్ యూ ఫీల్ ఇస్ రైట్, నీ గట్ ఫీలింగ్ని నమ్మి జస్ట్ గో అహెడ్ విత్ ఇట్, డోంట్ టేక్ ఎనీ ప్రెషర్ అని చెప్పారు. సో అలాగే చేశాను. లింగిడ్ లింగిడ్ సాంగ్ చాలా ఫేమస్ అయింది, అయితే ఈ సాంగ్ నాదంటూ ఒక ఆయన క్లైమ్ చేస్తున్నారు, కళింగపట్నం చెందిన మల్లేష్ అని ఆయన ఫోక్ సింగర్. మీరు ఏమైనా క్రెడిట్స్ ఇచ్చారా ఏంటి? అంటే బేసిక్గా ఇది జానపదంలో ఉన్న కొన్ని ముత్తయింపులు తీసుకుని చేసిందండి. సో యాక్చువల్లీ ఆయన క్లెయిమ్ చేసిన దానికి మా వాళ్ళు వెళ్ళి మాట్లాడారు, బట్ దాన్ని ఒక బాణీ కింద కట్టి పాట కింద పాడింది రఘు గారు. సో మోస్ట్ క్రెడిట్ ఆయనకి ఎక్కువ చెందండి, ఎందుకంటే మొత్తం ఆయన చాలా లిరిక్ని యాడ్ చేసుకుని ఇంకొన్ని ముత్తయింపుల్ని యాడ్ చేసి దాన్ని ఒక ఒక ట్యూన్లో పెట్టుకుని పాడి చేసింది రఘు గారు. సో అది ఆయన ఇదివరకే చాలా స్టేజ్ షోలో, ఐ మీన్ టీవీ షోస్లో కూడా పాడడం జరిగింది. సో అంటే ఇది శ్రీకాకుళంలో పెళ్లి భోజనాల సమయంలో పాడే పాట అని ఆయన చెప్పారు. ఈ సినిమాలో ఏ సిచ్యుయేషన్లో వస్తుంది? పెళ్లి భోజనాలే అండి సేమ్, అంటే పెళ్లి సెటప్లోనే ఒక సెలబ్రేషన్ మూమెంట్లోనే వస్తుందండి సాంగ్. ఓకే. ఇంకోటి లోగోలో అక్కడ రివాల్వర్లో 4 బుల్లెట్సే ఉన్నాయి, ఇంక 2 బుల్లెట్స్ ఏమయ్యాయి? 24th మీరు చూడాలండి 2. అంటే దానికి పర్టికులర్ ఏదైనా రీజన్? డెఫినెట్లీ డెఫినెట్లీ సార్. 2 ఏమైనా అన్నది మీ 24th.